సాంఘిక సంక్షేమం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చంద్రబాబు మూడో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అతనికి లాభం వచ్చింది. 60 సంవత్సరాలు అక్కడ కూర్చొని అన్ని చేసిన తర్వాత విభజన కూడా అయిపోతే హ్యాపీగా ఉంటామని నేను ప్రయత్నం చేస్తే కాదు, అడ్డం పెడితేనే మనకు లాభం ఉంటుందని ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దానికి మనకు మన మీద ఎదురుదాడి చేస్తున్నాడు. నిన్న కూడా పోయి మాట్లాడాడు, ఏది మహారాణ ఒరిస్సాకి పోయి ఏం మాట్లాడాడు, పోలవరం గురించి. పోలవరం గురించి మాట్లాడడం ఏంటంటే అక్కడ ఆయన వీళ్ళు సపోర్ట్ చేయడం, దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ నెగటివ్ పాలిటిక్స్. సో మాటలు అందుకే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ వేర్ వైట్ పేపర్స్ నేను పబ్లిష్ చేసే ముఖ్యమైన ఉద్దేశం. కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకోవాలి, వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి. తాత్కాలికమైన ప్రలోభాల కోసమో తాత్కాలికమైన ప్రయోజనాల కోసమో ఆశపడితే శాశ్వతంగా నష్టపోతాం. దిస్ వేర్ ఐ వాంట్ టు అలర్ట్ ఎవ్రీబడి. రిపీట్గా పెడతాం, ఎవ్రీ 5 ఏళ్ళకి ఒకసారి పెడతాం, ఏం చేసాం కూడా పెడతాం, పెట్టిన తర్వాత మళ్ళీ ముందు తీసుకుపోతాం. దట్ ఈజ్ సస్టైనబుల్. నేను అన్ని ఎన్ని ఏమి నేనేమంటానంటే ఐఎమ్ ఇన్ ఓపెన్ మైండ్. నాకు ఇవన్నీ కూడా అయినాక మళ్ళీ మీకు ఎకానమీ కూడా పెడతాను, ఫైనాన్స్ కూడా పెడతా. ఇదంతా అయినాక ఫైనాన్షియల్ మొత్తం రాష్ట్రంలో ఎట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎంత వచ్చింది, ఏమేం చేసాం, మీరు ఏంటంటే వాట్ ఈస్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎకానమీ అండి. డెవలప్మెంట్ చేయాలి, ఇండస్ట్రీ రావాలి, సర్వీస్ సెక్టర్ రావాలి, అగ్రికల్చర్ డెవలప్ కావాలి, గ్రోత్ రేట్ రావాలి, ఇవన్నీ వచ్చే ఆదాయం రావాలి. మళ్ళా లాంగ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ బ్యాలెన్స్ చేయాలి. వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు బ్రిడ్జ్ చేయాలి. ఒకవేళ ఒక లెవెల్ కాకుండా ఇంకొంచెం ఎక్కువైనా స్ట్రెచ్ చేయొచ్చు, కానీ మొండిగా నేను అది ఇస్తా ఇది ఇస్తానంటే అసలు ఏది ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ఒక బాధ్యత కలిగిన పౌరులుగా తయారు చేయడానికి ఆలోచిస్తున్నా, అందరి భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు, అందరి భవిష్యత్తు. అన్నీ వర్కౌట్ చేద్దాం, ఒక పెన్షనా, ఒక రేషనా, లేకపోతే ఒక ఇంకొకట ఏమిస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు, ఏమిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఏమిస్తే పేదరికంలో ఉండే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, అందు వాళ్ళకి వెసులుబాటు వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నాట్ వన్స్. అందుకే కూడా వాట్ చెప్పాను, అప్పుల భారం పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి, ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు బీఎఫ్ఆర్ కంపెనీలు ఏంటి, ఇప్పుడు చాలా కంపెనీలు ఒక అతను కంపెనీ పెట్టాడండి, ఒకప్పుడు పెట్టి $1 బిలియన్ అన్నాడు, $2 బిలియన్ అన్నాడు, $5 బిలియన్ అన్నాడు, అయింది. ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే ఆక్షన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంపెనీ లేదు, ఈయన రోడ్డు మీద ఉన్నాడు. ఎన్ని కంపెనీలు లేవు మన దగ్గర? మరిగా మన ముందర పెట్టిన కంపెనీలు మన ముందరనే దివాలా తీసి మన ముందరనే క్లోజ్ చేసిన కంపెనీలు ఉన్నాయి కదా, రాష్ట్రాలు కూడా అంతే కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్క్. రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళాలి. ఓకే, ఇంకా మీరు గాట్ సమ్ క్లారిటీ, మీకు ముందు క్లారిటీ వస్తే ఇప్పుడు ఇది అవుతుంది. ఫస్ట్ మీ క్లారిటీ రావాలి, రాష్ట్రంలో ఉండే ప్రజల క్లారిటీ రావాలి. ఇప్పుడు అన్ని అవార్డులు వచ్చి ఇంకా ప్రజలు 8 సార్ ఓట్లు అంటే ఏమి అవార్డులు అని 100 పైన ఓట్లు వేస్తారా? ఇక్కడ అన్ని బ్రహ్మాండంగా ఉంటే ఇక్కడ ఓట్లేరా? మరి ఎవరి కోసం పరిపాలన? వాళ్ళ కోసం కాదా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. గుడ్ గవర్నెన్స్కి ప్రతి ఒక్కరూ సహకరిస్తే గుడ్ గవర్నెన్స్ వాళ్ళకే కాకుండా సమాజానికి, రాష్ట్రానికి, భవిష్యత్తుకి నాంది పలుకుతుంది, నిరంతరం పనిచేస్తుంది. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు షేర్ విత్ పీపుల్, పబ్లిక్ ఇదే నేను షేర్ చేస్తున్నా. రెండోది, ఎలక్షన్స్ అంటే ఒక తెలుగుదేశం పనిచేయాలి, మాకేం సంబంధం లేదు అని మీరు అనుకుంటుంటారు, ఇప్పుడు కరెక్ట్ కాదు. నేను నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఏంటి, ఒక పక్క ప్రజలు కంటిన్యూగా ఎంపవర్ చేయాలని, నాట్ వన్స్, ఇట్ ఈస్ ఎంపవరింగ్ పీపుల్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ మై మ్యాండేట్. ఇంకొక పక్క ఎంప్లాయీస్, ఆఫీసర్స్,
హూ ఈజ్ ఎంఫోరింగ్ దెమ్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ వీళ్ళని ఇప్పుడు నేను వాళ్ళు కూడా ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దామ్ అంటే గవర్నెన్స్లో వాళ్ళకుండే ఇది కానీ వాళ్ళ వాళ్ళ బాధలు కానీ అవన్నీ కూడా చేయాలి అందుకని పే స్కేల్స్ లిబరల్గా ఇచ్చాం అదే మరి వాళ్ళు ఇది కూడా పెంచాం 60 ఇయర్స్ చేసాం వేరియస్ యాంగిల్స్లో వీఆర్ ఎంఫోరింగ్ దెమ్ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ చేస్తున్నాం మూడోది పార్టీ డెమోక్రసీలో ఓట్లు వేయించేవారు పార్టీ వాళ్ళు వాడు మీరు చెప్పాలి ఎన్నింటివి చెప్పాలి మా పార్టీ ఇది చేస్తామంది మేము ఇది చేస్తున్నాం అని అపోజిషన్లో ఉంటే చెప్పి కన్విన్స్ చేసి ఓట్లు వేయిస్తాడు అధికారంలో ఉంటే సూపర్వైజ్ చేసి ఇన్ని పనులు చేస్తామని మళ్ళీ చెప్పాలి మళ్ళీ ఎలక్షన్ నిలబడుకొని ఓటు వేయించాలి అతన్ని ఎంఫోర్ చేయాలి ఎవరిని ఏ విధంగా ఎంఫోర్ చేయాలి ఈ మూడు సెక్షన్స్ అనేది ఇది నిరంతరం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అల్టిమేట్లీ పబ్లిక్లో చెడ్డపేరు రాకూడదు ఆఫీసర్ అవినీతి చేసినా నాకే చెడ్డపేరు వస్తుంది పార్టీ వాడు అవినీతి చేసినా నాకే చెడ్డపేరు వస్తుంది సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ఐఎమ్ ఎంఫోరింగ్ విత్ దెమ్ పబ్లిక్ కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి అందుకే మీరు అన్నారు టెక్నాలజీ ఊరికే కాదు ఇవన్నీ టెక్నాలజీ వల్ల ఇవన్నీ కంట్రోల్ అవుతాయి లేకపోతే లాస్ట్ మైల్లో వాట్ ఈజ్ ఆర్గనైజేషన్ వాట్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన ఇస్ నథింగ్ బట్ గుడ్ పాలసీస్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ సార్ ఆఫీసర్స్ అవినీతికి సంబంధించి ఏసీబీ రైడ్స్ జరిగినప్పుడల్లా కనీసం 40-50 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర అంటే ఇది ఏ స్థాయికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు వారసత్వంగా వచ్చి ఉంటాయి ఎప్పటి నుంచో ఉంటాయి అక్యుములేటెడ్ 40 ఏళ్ళ నుంచి వచ్చిన వారసత్వ సంపద కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు అంటే ఒక 100-150 కరప్షన్ కేసెస్ ఇట్లా ఉంటే రెవెన్యూ లోడ్ కూడా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్ మరి దీని మీద దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అందుకే మీరు అందరూ అడగాలి కేంద్రాన్ని 2000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేయమని మళ్ళీ వాళ్ళు అప్పుడు రెండు రద్దు చేస్తే అప్పుడు ఈ బాధలు ఉండవు ఇంకా అప్పుడు నేచురల్గా వచ్చే ప్రాపర్టీ తప్ప ఇవన్నీ అటెండెడ్ సంపాదించే అడ్డుగోలుతనం ఎవరికి ఉండదు కష్టపడతారు పని చేస్తారు హ్యాపీగా ఉంటారు సార్ ఇక్కడ సార్ ఒక చిన్న పొలిటికల్ క్వశ్చన్ సార్ ఈరోజు మార్నింగ్ తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాణిక్యాలరావు గారు రిజైన్ చేశారు ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే ప్రభుత్వం నా కాన్స్టిట్యున్సీని కానీ పశ్చిమ గోదావరి జిల్లాని కానీ సరిగా పట్టించుకోలేదని మీ పేరు మీద ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు సార్ 15 రోజులు టార్గెట్ పెట్టారు 16వ రోజు నుంచి నేను ఈ హామీని ఫుల్ఫిల్ చేయబోతే నిరవధిక దీక్షకు దిగుతాను అని కూడా ఆయన ఒక ఛాలెంజ్ ఇచ్చారు పోలవరం పని చేసినట్టు నేను హ్యాపీగా ఫీల్ అయ్యండి అది కమిట్మెంట్ వాట్ ఈ డన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు నువ్వు మీరేం చేశారు నీ పని కాదు డెవలప్మెంట్ చేయడం నీ పని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది ప్రభుత్వం మేము ఇస్తాం నువ్వు కాదు ఇచ్చేది ప్రజలకు ఇస్తాం మీకు కాదు సంక్షేమ కార్యక్రమాలు రెండవది మీ కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రం కానీ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోట 15 సీట్లు గెలిపించారు నాకు నేను అన్ని పనులు చేస్తాను వెస్ట్ గోదావరి జిల్లాకు అవుట్ ఆఫ్ దే చేస్తాను అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలు పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ల్యాండ్ లేదు ఇమ్మంటే కూడా చాలా కాస్ట్లీ చేస్తున్నారు అప్పటికి కూడా ఆలోచిస్తున్నా కొంత ల్యాండ్ అయినా కొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పోవాలని మీరు పోలవరం మీ జిల్లాలో ఉండే పోలవరానికి డబ్బులు ఇవ్వకపోతే దానిపైన రాజీనామా చేయరా మీ పక్క నుండే ఎన్ఐఐటి దానికి డబ్బులు ఇవ్వకపోతే దానికి రాజీనామా చేయరా వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని నువ్వు చేసే మీ గవర్నమెంట్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మీ బాధ్యత ఈ గడ్డ పైన పుట్టిన మీరు జన్మభూమికి అన్యాయం జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు దట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతేగాని చిల్లర రాజకీయాలు చేయడం ఇతర రాజీనామాలు చేస్తా బెదిరించడం ఒకేళగానే ఆయన ధర్నాలు చేయాల్సి వస్తే డిలీవరీ చేయాలి నరేంద్ర మోడీ పైన దేశాన్ని భ్రష్టుపట్టించాడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు అణగదొక్కే ప్రయత్నాలు చేశారు వాళ్ళపైన చేయాలి తప్ప మనపైన కాదు మనం తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళకి కానీ రాష్ట్రంలో ఏ మారుమూల ఏ పార్టీ కోటేసిన వాళ్ళకైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు విల్ డూ ఎవ్రీథింగ్ మీకు కూడా కావాలంటే పోయి ఒకసారి స్టడీ చేసుకోనండి తాడేపల్లిగూడెంలో ఏం పనులనని అక్కడే మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు అక్కడే జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు
రాజకీయాలు నాతో రాజకీయాలు అడితే ఎట్లా? లేదు పెద్ద చేసినట్టు రాష్ట్రాన్ని చాలా. ఈరోజు మన మన సమస్యలు ఇంకా కూడా ముందుకు పోలేకుండా పోవడానికి కారణం ఎన్డీఏ కదా. ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడతారు? తప్పు కదా మీరు చేసే పనులు. ఎవరన్నా ఇదే మరిగా అప్పుడు కాంగ్రెస్ కూడా ఇట్లే అనుకొని అనుకొని పోయారు, అందరూ అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు వీళ్ళకి అడ్రస్ లేదనుకుంటే వేరేకత్ వెళ్ళి ఇట్లా గెలిచేదేం లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. కానీ చరిత్రలో మీకు కూడా కనీసం ఈ వ్యక్తులు మన రాష్ట్రంలో ఉన్నారనుకోవాలంటే మీరు ప్రజల తరపున ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి తప్ప ఏకపక్షంగా మీ ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. నేను ఐమ్ వెరీ క్లియర్ ఆ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం. థ్యాంక్ యూ. భోజనం లంచ్ అరేంజ్ చేసాం, క్రిస్మస్ లంచ్. అందరూ కూడా లంచ్కి రావాలి, అందరూ రావాల్సి కోరుతున్నాను.